హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, రానున్నటువంటి 4 రోజుల్లో పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 8.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి తుఫానుగా మారితే మరొకసారి చెన్నై తీర ప్రాంతాలు, అదేవిధంగా రాయలసీమలో కుండపోత వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కర్నూలు ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమే చిరుజల్లు మొదలవుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో మాత్రం ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో చలి తీవ్రత కూడా భారీగా పెరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డ్రై వెదరే ఉంటుంది పగటి సమయంలో. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం తెలంగాణ జిల్లాల మీద కూడా ఉండే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, వరంగల్ సిటీ ప్రాంతాల్లో చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.